మద్దుల తయారీలో అక్రమాలకు పాల్పడిన వారిని ఎన్నటికీ వదిలిపెట్టమన్నారు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. గత ప్రభుత్వంలో జరగరాని పాపాలు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు అన్యమతస్థులనే చైర్మన్గా నియమించారంటేనే అర్థం చేసుకోవచ్చన్నారు. లడ్డు తయారీలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని వార్తలు రావడం, నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు ద్వారా నివేదిక బయటికి రావడం హృదయాన్ని కలిచివేసింది. ఇటువంటి నేరం ఎవరు ఎప్పుడూ భగవంతుడి విషయంలో పాల్పడి ఉండరు. నేరానికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలయ పవిత్రతను తగ్గించే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. దేవస్థానాన్ని కూడా రాజకీయ కార్యకలాపాలకి కేంద్రంగా మారుస్తూ వచ్చారు. ఇతర మతాల ప్రచారానికి వ్యాప్తికి దోహదపడేలాగా నిర్ణయాలు తీసుకున్నారు. అన్య మతస్థుల్ని చైర్మన్గా నియమించారు. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. ఆలయ నిధులను కూడా దారి మళ్ళించే ప్రయత్నం చేశారు. ఆలయానికి సంబంధించిన ఆస్తుల్ని కూడా తెగనమ్మే ప్రయత్నం చేశారు. ఇవన్నీ తప్పులు, క్షమించదగ్గ తప్పులు. కానీ ఇవాళ బయటకు వచ్చిన విషయం సమగ్ర విచారణ తర్వాత నిజమైతే మాత్రం ఇది మామూలు తప్పు కాదు, ఒక క్షమించడాన్ని నేరం అవుతుంది, భగవంతుడి పట్ల చేసిన అపచారం అవుతుంది. కోట్ల మంది హిందువులు ఆరాధించే పవిత్ర స్థానం తిరుమల తిరుపతి దేవస్థానం, అటువంటి చోట ఎంతో ప్రసాదం, ఎంతో పవిత్రతో భక్తులు స్వీకరించే ప్రసాదం విషయంలో కూడా కల్తీకి పాల్పడ్డం కేవలం కమిషన్ల కోసం.